ఈ వీడియోలో రియాక్ట్ జేఎస్కు సంబంధించినటువంటి హిస్టరీ గురించి తెలుసుకోబోతున్నాం. యాక్చువల్గా రియాక్ట్ జేఎస్ని జార్దన్ వాల్కీ అనేటువంటి ఒక వ్యక్తి ఈ రియాక్ట్ జేఎస్ అనేటువంటి సాఫ్ట్వేర్ని క్రియేట్ చేశాడు. అసలు ఈ జార్దన్ వాల్కీ అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫేస్బుక్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అన్నమాట. అయితే ఇతను ఎప్పుడు దాన్ని డెవలప్ చేశాడు అంటే 2011 సంవత్సరంలో ఈ రియాక్ట్ జేఎస్ అనేటువంటి సాఫ్ట్వేర్ని డెవలప్ చేశాడు. సో మొట్టమొదటిసారిగా ఫేస్బుక్ వాళ్ళు ఏవైతే ప్రోడక్ట్స్ అనేటివి ఉన్నాయో, అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు లేదా వాట్సాప్ కావచ్చు లేదా ఫేస్బుక్ కానీ, ఈ అప్లికేషన్స్ని డెవలప్ చేసుకునే దానికోసము ఈ రియాక్ట్ జేఎస్ అనేటువంటి ఫ్రేమ్వర్క్ని యూజ్ చేశారు. 2013లో ఈ రియాక్ట్ జేఎస్ అనేటువంటి సాఫ్ట్వేర్ అనేది ఎక్కువ పబ్లిసిటీ అవ్వడం వలన ఇది మార్కెట్లోకి 2023లో రిలీజ్ చేశారు. సో అప్పటి నుంచి ఈ రియాక్ట్ జేఎస్ అనేటువంటి సాఫ్ట్వేర్ అనేది ఎక్కువగా పాపులర్ అయింది. ఎందుకు అంత పాపులర్ అయింది అంటే వేరే అదర్ ఫ్రేమ్వర్క్స్ కానీ వేరే అదర్ లైబ్రరీస్తో కనుక చూసినట్లయితే రియాక్ట్ జేఎస్తో తొందరగా నువ్వు ఎక్కువ స్పీడ్తో రన్ అయ్యేటువంటి ఒక హై స్పీడ్ వెబ్ అప్లికేషన్ని నువ్వు డెవలప్ చేయొచ్చు. సో మనం వాడుతున్నటువంటి ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఏదైతే మనం కొత్త కొత్త ఫీచర్స్ చూస్తున్నామో అవన్నీ కూడా రియాక్ట్ జేఎస్తోనే డెవలప్ చేసినటివి. నెక్స్ట్ వీడియోలో వేరే కాన్సెప్ట్తోటి మీ ముందుకు వస్తాను.